మిత్రులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మా శ్రీ బాలనుకున్న పోరాటం మరి ఈ సప్తాహం అన్ని రోజులలో కూడా చాలా చక్కటి ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అలంకారంతో యూనిఫామ్తో మరి పోరాటం నిర్వహించబడుతుంది. ప్రతిరోజు మీకు ఛానల్లో ఈ గొప్పలన్నీ పెడతాము, అందరూ చూడండి, ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఎలా ఉంది అని మీ ఎంకరేజ్మెంట్ కామెంట్ తెలియజేయండి. అట్లాగే అందరూ కూడా మా బాలముఖ పోరాటం కానీ ఆశీర్వదించండి. జై శ్రీరామ్. పర్వదినాలన్నింటినీ కూడా మనం భగవన్నామ సంకీర్తనలో అలాగే మీకు ఇష్టమైనటువంటి కోలాటాన్ని ఒక సేవగా స్వామి సమర్పించడంలో కూడా పరిపూర్ణంగా మనసా వాచ కర్మణ స్వామికి అర్పించండి. ఆ విధంగా అందరం కూడా ధన్యులమై ఈ సప్తాహాన్ని పరిపూర్ణం చేసుకున్నాము. ఈరోజు ఇంకొక చిన్న విశేషం ఏమిటంటే ఈ వేసుకున్నటువంటి యూనిఫామ్ అంతా కూడా మన ఆత్మత్వం వాడి పాప పుట్టినరోజు సందర్భంగా తను అందరికీ ప్రజెంట్ చేసిందనమాట. ఏంటి
అందుకని తనకి అందరం మన బాలముకుంద కోలాటం తరఫున అలాగే హరినామ సంకీర్తన తరఫున హరి కీర్తన బృందాలందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి అందరి ఆశీస్సులతో కూడినటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా మనకి మరి ఇక్కడ ఇంత కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకోవడానికి తోడ్పడుతున్నటువంటి శ్రీమతి పద్మజ అమ్మకు మరి మనందరికీ కూడా పెద్దలు గౌరవనీయులైనటువంటి రామప్రసాద్ అన్నయ్య గారికి, అంటే ముందు అమ్మ పేరు అన్న అని అనుకోవాలి, తల్లిదండ్రులు అంటాం కాబట్టి నేను అలా అనేశాను. అలాగే మనకి పెద్దలు గౌరవనీయులైనటువంటి కస్తూరక్క గారికి, అలాగే మరి తిరువనంతపురం నుంచి విచ్చేసినటువంటి నారాయణ గారికి, ఇంకా అందరికన్నా కూడా ముఖ్యంగా మన అమ్మ ఇక్కడ సూర్యప్రకాశం గారు రాలేదు, లేకపోయినా కానీ ఆవిడకి, అలాగే వారి కొడుకులు పాడళ్ళందరికీ కూడా ఈ సప్తాహం ప్రారంభం రోజున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా మా అందరితో చేయిస్తున్నందుకు మరి శుభాకాంక్షలు, స్వామి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాలముకుంద కోలాట భజనకు కొత్త వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే మీ అందరికీ ఈ పెద్దలందరి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకున్నాము. జై శ్రీరామ్.